మూడవ టెస్టులో టీమిండియాను చిత్తు చేసి సిరీస్ను సమం చేసిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో టెస్టు కోసం మరింత బలంగా మారేందుకు ఎత్తులు వేస్తుంది. మొదటి మూడు టెస్టుల్లో తుది జట్టులో మార్పులు చేసిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో టెస్టులోనూ మూడు మార్పులతో బరిలో దిగబోతుంది. రెండో టెస్టులో గాయపడ్డ మార్క్ వుడ్ గాయం నుంచి కోలుకుని తిరిగి తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తుంటే, మూడో టెస్టులో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన ఓవర్టన్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యే సూచనలున్నాయి. అదేవిధంగా ఆల్రౌండ్ క్రిస్ వోక్స్ కూడా తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. 2020లో అద్భుతమైన ప్రదర్శనిచ్చి ఇంగ్లాండ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన క్రిస్ వోక్స్ రొటేషన్ పాలసీ కారణంగా దాదాపుగా ఏడాది తర్వాత టెస్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా మనకు వికెట్ కీపర్ జోష్ బట్లర్ నాలుగో టెస్ట్ మ్యాచ్కు దూరం కాబోతున్నాడు. దీనికి కారణం బట్లర్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వబోతుండడమే. దీంతో జోష్ బట్లర్ స్థానంలో జానీ బేర్స్టో నాలుగో టెస్ట్ మ్యాచ్కు వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టబోతుంటే, జోష్ బట్లర్ స్థానంలో డాన్ లారెన్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా వరుసగా మూడు టెస్టులు ఆడిన జేమ్స్ అండర్సన్కి రొటేషన్ పాలసీ ప్రకారం రెస్ట్ ఇవ్వాలని భావించినప్పటికీ, మరో సీనియర్ బౌలర్ అయిన స్టూవర్ట్ బ్రాడ్ గాయం కారణంగా అందుబాటులో లేనందున అతన్ని నాలుగో టెస్ట్ మ్యాచ్లో కొనసాగించే అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్,